బలహీన వర్గాల ప్రజలకు వైసీపీ ప్రభుత్వం ఈ 3.5 ఏళ్లలో ఏం చేసిందో చెప్పేందుకు జేహో బీసీ అంటుంది వైసీపీ. విజయవాడలో మహాసభకు ఏర్పాట్లు జరిగాయి. బీసీలకు చేసిన సంక్షేమం, తెచ్చిన పథకాలు, ఇచ్చిన పదవుల గురించి వివరించనున్నారు. మంత్రులతో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు, వివిధ కార్పొరేషన్ చైర్మన్లు ఈ సభకు హాజరుకానున్నారు. విజయవాడలోని ఇంద్రాగాంధీ స్టేడియంలో ఇవాళ జయహో బీసీ బహిరంగ సభ జరగనుంది. 2 లక్షల మందికి పైగా సభకు హాజరుకానున్నారు. సదస్సు కోసం రాష్ట్రం నలుమూలల నుంచి బీసీలను తరలిస్తోంది వైసీపీ. పంచాయతీ వార్డు మెంబర్ల నుంచి ఎమ్మెల్యేలు, ఎంపీల వరకు ఉన్న 84,000 మంది ప్రజాప్రతినిధులు ఈ సదస్సుకు హాజరుకానున్నారు. బీసీలకు ఇచ్చిన హామీలన్నింటినీ వైసీపీ ప్రభుత్వం నెరవేర్చిందని చెప్పడానికి జయహో బీసీ మహాసభ నిర్వహిస్తున్నామన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. ఏలూరు బీసీ డిక్లరేషన్లో ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి జగన్ 100% అమలు చేశారని అన్నారు. ఈ సభ ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సీ పార్టీ అధికారంలోకి వచ్చి 3.5 సంవత్సరాలు అయింది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి అంతకుముందు ప్రతిపక్ష నాయకుడిగా ఏదైతే ఈ రాష్ట్రంలో బలహీన వర్గాలతో ఒక గౌరవాన్ని పెంచుతానని చెప్పారు, వారికి భారత ఆర్థిక స్థితిగతుల్ని మెరుగుపరుస్తారని చెప్పారు, వారికి సమాజంలో ఒక సమతుల్యమైన స్థానం కల్పిస్తారని ఆ వర్గాలకు చెప్పారు. ఆ మాటని 3.5 సంవత్సరాల తర్వాత అయింది. అయినప్పటికీ అన్నింటినీ నెరవేర్చాను, 100% నెరవేర్చాను అని చెప్పడానికి, దాంతోపాటు ఇంకా మెరుగైన అంశాలు ఏమైనా ఉంటే వాటిని కూడా ఇంకా రాబోయే 1.5 సంవత్సరాల్లో చేసే ఒక రోడ్ మ్యాప్ కూడా చెప్పడానికి ఈ సభ. రాష్ట్రంలో 2 కోట్ల మందికి పైగా ఉన్న బీసీలకు నవరత్నాల కింద పథకాలు అందజేశామని మంత్రులు చెబుతున్నారు. బీసీల కోసమే ప్రత్యేకంగా 56 కార్పొరేషన్లను సీఎం జగన్ ఏర్పాటు చేశారని గుర్తు చేస్తున్నారు. బీసీల్లోని అన్ని కులాలకు కార్పొరేషన్ ఏర్పాటు చేసి సీఎం జగన్ బీసీల గుండెల్లో నిలిచిపోయారని అంటున్నారు. బహిరంగ సభలోనూ ఇదే విషయాన్ని గట్టిగా వినిపించనున్నారు ప్రజాప్రతినిధులు.